నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి ప్రయత్నాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక కష్టపడిన వారికి చక్కని విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం నిర్వహించండి. వృషభ రాశి వారు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని కీలకంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారంలో తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. మిథున రాశి వారులకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా పొందుతుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యాలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించి దీపారాధన చేయండి. కర్కాటక రాశి వారు ఈరోజు తాము కష్టపడిన దానికి చక్కని ప్రోత్సాహాలను పొందుతుంటారు. ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చన నిర్వహించండి. సింహరాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఒక ప్రణాళికలతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉంటారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వేరువేరు రూపాలలో గతంలో చేపట్టినటువంటి పనులను తిరిగి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, విశేషమైనటువంటి ఫలములను సమర్పణ చేయటం మంచిది. కన్యారాశి వారు ఈరోజు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు పట్టుదలతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒత్తిడి లేనటువంటి కార్యక్రమాలను చేపట్టడం మంచిది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యావహారిక లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారులకు ఈరోజు అవసరానికి మించినటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా సంతోషానికి కలుగజేస్తుంది. శుభవార్తలు అందుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామికి అర్చన నిర్వహించటం మంచిది. మకర రాశి వారులకు ఈరోజు
రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ప్రయత్నం చేయటం వలన ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం అనేది ఇబ్బంది పెడుతుంది. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారులకు ఈరోజు గౌరవాలను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. విద్యా ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మీనరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కాస్త అందుబాటులో ఉంటూ ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒత్తిడి లేకుండా పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.